అమ్మా మెస్ట్ బచ్చన్ బాగుంది అంటే నాకు చూసాను ఫస్ట్ అమ్మా హరిశంకర్ గారు చాలా రోజుల నుంచి వస్తున్నారు పవన్ కళ్యాణ్ సినిమా కొంచెం ఆపి మరీ ఇది చేసి వచ్చారు కదా ఎలా చేస్తారో అనుకున్నా అలాగే ఎలా తీశారు సాంగ్స్ ఎలా తీశారు డైలాగ్స్ ఎలా తీశారు మ్యూజిక్ చేయించుకున్నారు మంచిగా అలాగే డాన్స్ చెప్పలు బాగున్నాయి కానీ స్టోరీ అనేది సెకండ్ హాఫ్ అంత బాగాలేదు ఒకే ఇంట్లో అంటే గోడ్ అంటే మరి ఒకే ఇంట్లో రైడ్ చేసి అంటే మనకి సెకండ్ హాఫ్ మొత్తం ఒకే ఇంట్లో రైడ్ చేశారు ఆ రైడ్ అందరూ అనిపించలేదు అలాగే విలనిజం కూడా అంతలా చూపించలేదు ఫైట్స్ ఏంటంటే లైట్ గా ఉన్నాయి అంత స్ట్రాంగ్ ఇప్పుడు మన క్రాక్ సినిమాలో ఫైట్స్ ఎలా ఉంటాయి ఊచకోటకు వస్తాయి ఆ ఫైట్స్ లేవు హీరోయిన్ ఎలా తీసింది సూపర్ నాకు బాగా నచ్చింది హీరోయిన్ చాలా బాగా చేసింది ఆవిడ ఇంకో పది సినిమాలో అవకాశం కూడా వస్తుంది ఈ యాక్టింగ్ చూసి సినిమా రిజల్ట్ చూసి మనం పక్కన పెడితే ఆవిడ యాక్టింగ్ చూసి పది సినిమాలు అయితే వస్తాయి అలాగే ఈ సినిమాలో ఇంకొక ఇదే అంటే నిక్కీసే మ్యూజిక్ ఉండగా దేవిశ్రీ గారు ఎంట్రీ అవుతారు ఒక కెమెరా రోల్ అది చాలా బాగా నచ్చింది కామెడీ ఇరికే కామెడీ చాలా బాగుంది కామెడీ ఉంది నేనేమంటే ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ మొత్తం స్టోరీ అంటే ఒకే ఇంట్లో జరగడం వల్ల నాకు అంత అనిపించలేదు చాలా బాగుంది అని చెప్పి ఈ సినిమాలో డ్రాబ్యాక్ నేను ఏం చెప్తున్నా సినిమా స్టోరీ బాగలేదు సినిమాలో చేసిన వాళ్ళు చేసింది డైలాగ్స్ అన్ని బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ వరకు అన్ని బాగున్నాయి ఫ్లైట్ బాగా ఎగిరింది మధ్యలో ఇంజిన్ ఎగిరేసింది దాని వల్ల అదనమాట అదే కొంచెం ల్యాండ్ అయిపోయి ఉంటే సేఫ్ అయిపోదు నాది థ్యాంక్ యూ హాయ్ గురు మిస్టర్ బచ్చన్ ఎలా మిస్టర్ బచ్చన్ సినిమా చూడడం నింది సినిమా అయితే చాలా బాగుంది ఏంటంటే ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు అంత బాగా తీశారు ఫస్ట్ ఈ సినిమాలో హైలైట్ అని చెప్పుకోవాలంటే హరిశంకర్ గారి డైరెక్షన్ సినిమా ఓన్లీ కాన్సెప్ట్ రైట్ చేయడం పొలిటీషియన్ ఇంట్లో రైట్ చేయడం అనే కాన్సెప్ట్ ఒక్కదాన్ని తీసుకున్నారు హిందీ సినిమా నుంచి మిగతాదంతా దానికి ఎంటర్టైన్మెంట్ ఇవంతా యాడ్ చేసేసి ఫస్ట్ హాఫ్ చాలా బాగా తీశారు సెకండ్ హాఫ్ లో ఏంటంటే ప్రతి సినిమాలో చిన్న చిన్న లూప్ హోల్స్ అనేవి ఉంటాయి కొంచెం స్లో అవ్వడం అలాంటివి అలాగే కొన్ని చోట్ల స్లో అయిపోయింది అనమాట స్టోరీ అంటే అసలు రైడ్ సినిమానే రైడ్ గురించి సినిమా అంటే ఒక పొలిటీషియన్ ఇంట్లో రైడ్ చేయడం లేదా కాన్సెప్ట్ తీసుకున్నా ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొని దానికి ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసుకుంటే ఇప్పుడు గబ్బర్ సింగ్ సినిమాకి ఎలా అయితే తీసుకున్నారో ఓన్లీ సోల్ తీసుకొని దానికి ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసుకుంటూ ఎలా బ్లాక్ బస్టర్ కొట్టారో అలాగే రవితేజ గారి కోసము ఈ రైడ్ అనే కాన్సెప్ట్ తీసుకొని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా చూపిస్తూ ఎంటర్టైన్మెంట్ కామెడీ ఇదంతా యాడ్ చేసుకుంటూ సాంగ్స్ ఇవన్నీ యాడ్ చేసుకుంటూ ఫైట్స్ ఇవన్నీ యాడ్ చేసుకుంటూ హీరో యాక్టింగ్ అదిరిపోయింది ఈ సినిమాలో అసలు ఒక రకంగా చెప్పాలంటే మనము మమతా మోహన్ దాస్ అని ఉండిద్ది అనమాట యమదంగ సినిమాలో నువ్వు ముట్టుకుంటేనే చచ్చిపోతా అని ఆమె లాగా అనిపించింది అనమాట అంత బాగా ఆమె హైట్ అదే పర్సనాలిటీ మొత్తం చాలా అందంగా అనిపించింది కుర్రలు ఆకట్టుకుంటుంది కుర్రలతో నరాలు జువ్వనే లాగా లాగేసిద్ది అంత బాగా యాక్ట్ చేసి నాకైతే లాగేసినాయి నా ఆల్రెడీ నా గర్ల్ ఫ్రెండ్ నాకు రోజు లాగేస్తుంది ఆమె ప్రత్యేకాలు వచ్చి నాకేం లాగాల్సిన అవసరం లేదు అంటే బయటకు వచ్చాము అంటే అదే చెప్తున్నాను కదా ఓవరాల్ గా అయితే చాలా బాగా యాక్ట్ చేసింది రొమాన్స్ గానీ అన్ని చాలా బాగా యాక్ట్ చేసింది ముఖ్యంగా రవితేజ గారి యాక్టింగ్ చూడాలి రవితేజ గారి యాక్టింగ్ సినిమా ఓవరాల్ గా అయితే ఒకసారి చూడొచ్చు సినిమా అయితే ఈ ఇండిపెండెంట్ డే సందర్భంగా ఈ పండుగ సెలవుల్లో చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చేసి సినిమాను ఒకసారి చూడొచ్చు సినిమా చాలా బాగుంది సాంప్రదాయంగా ఉందన్నమాట సినిమా ఫస్ట్ హాఫ్ అయితే ఏలు పెట్టి చూపడానికి లేదు సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ కొంచెం బ్యాగల్ లాగ్ అయినట్టు అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ బ్రో థ్యాంక్ యూ